నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు నమస్కారం అండి నాకు కూడా చాలా పాజిటివ్ మెసేజ్లు వస్తున్నాయి అండ్ ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లో పర్టికులర్గా డిస్కస్ చేయట్లేదు కానీ చిట్తంత్రాల వల్ల కూడా మాకు వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చింది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ మనీ మోటివేషన్లో మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది తీసుకొని ఐడియాస్ని జనరేట్ చేసుకొని అండ్ ఫర్దర్గా కూడా ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకొని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని మనీ మంత్ర వన్ టూ త్రీ అని అందులో కూడా మేము ఇది ఈ విధంగా కొన్నాము మేము బయటికి వెళ్ళాము రెస్టారెంట్లో ఇచ్చేసాము మా వ్యాపారానికి సంబంధించినటువంటి దాంట్లో మేము టెన్ పర్సెంట్ వేరే వాళ్ళకి గోదానం చేస్తున్నాము అట్లాంటి అంటే గోవులకి ఏదైనా దానం చేసి గోసేవ చేస్తున్నాము అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు అండ్ అవి కూడా నేను కొన్ని చూశాను ఫీడ్బ్యాక్ కూడా చూశాను నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు చాలామంది థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ వీడియోలు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారని కూడా ఇనిషియల్ పీరియడ్లో అనుకోలేదు తర్వాత తర్వాత ప్రతి ఒక్కరు అడిక్ట్ ఏమో మేబీ మనీ మంత్ర సిరీస్కి అంత బాగున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ సెకండ్ మీకు కూడా మనం ఎవరి గోల్డ్ కొనాలి ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి ఎలా ప్లాన్ చేయాలి ఇంకా ఏమేమి చేయాలి మనం అంటే ఏమేమి చేస్తే మనం అలాగే ఎప్పటికీ ఎవరి గ్రీన్గా ఉండగలుగుతాం అనేటివి కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో షూర్ మనం ఏం చేస్తామంటే చెప్పింది మట్టిగా చేస్తాం ఇది చెప్పారు గురువారు లేకపోతే క్లాస్లో చెప్పారు అది మాత్రమే చేస్తాం అవును నేను ఎన్నోసార్లు చెప్పాను నేను చెప్పిందే కరెక్ట్ కాదు మీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటే మీకు కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయండి మీకు వచ్చే ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ చేయండి మీరు ఏమనుకుంటారంటే క్లాస్లో ఇలా చెప్పాడు కదా ఇది మళ్ళీ చేస్తే కరెక్టా కాదా అని ఎప్పుడు అనుకోకండి ఎప్పుడైతే మీరు బాగా గుర్తుంచుకోండి క్లాస్కి వచ్చారు ఆ సబ్జెక్ట్ అంతా విన్నారు ఆ తర్వాత ఆ స్టార్ట్ చేశారు క్లాస్లో ఏమేమి చెప్పారో అవన్నీ పాటిస్తున్నారు ఇప్పుడు ఆ టోటల్గా మీరు పాజిటివ్గా మారిపోయినారు టోటల్గా మీరు పాజిటివ్గా మారిపోయినారు ఇప్పుడు ఒక కొత్త ఆలోచన వచ్చింది అప్పుడు చేయని వద్దనే సంక్షయం వద్దు ఎందుకంటే ఆల్రెడీ మీరు పాజిటివే పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయి మీకు మరి ఇదే ఆలోచనలు మీరు క్లాస్ రాకముందు ఎందుకు రాలేదు మీకు ఇప్పుడే ఎందుకు వచ్చింది వచ్చిందంటే అది పాజిటివే కదా అవునా కదా కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే గోల్డ్ కొన్నారే సరే ఎక్కువ మ్యాక్సిమం ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటి ఆవిడకి గోల్డ్ కొంటారు ఆమె కానీ నగలు చేస్తుంటారు అలా కాదు ఈసారి గోల్డ్ కొన్నారు ఆవిడకి చేయించండి ఇబ్బంది అంటారు నెక్స్ట్ టైం గోల్డ్ కొన్నారు ఆయన చేయించుకోవాలి మళ్ళీ నెక్స్ట్ టైం కోలుకున్నారు పిల్లలు చేయించాలి వరుసగా ఇలా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి మీరు అమ్మ నాగర మన క్లాస్కు వచ్చిన నా దగ్గర అపాయింట్మెంట్కి వచ్చాడు ఎలాగున్నాడు అలాగే ఉన్న పరిస్థితులు మారలేదు అన్నాడు మరి గోల్డ్ కొంటున్నాం అన్నాను ఆ కొంటున్నాను గురువుగారు అన్నాడు మరి కొంటే ఏంది ఒక కనీసం ఒక ఉంగరం కూడా లేదు నీకు ఒక చేను కూడా కనిపించాలి కొనుక్కున్నారు కానీ అన్నీ చేయించుకున్నారండి కొనేం చేసుకుంటారు బిరువులు పెట్టి ముసుకోవడానికే కొనడం ఎందుకు అవన్నీ కొని వాటి నగల రూపంలో మనం వేసుకోవడానికే కదా వేసుకున్నప్పుడే మీ యొక్క ఆత్మ ఆనందిస్తుంది మీ యొక్క బాడీ ఒక వైబ్రేషన్ ఫీల్ అవుతుంది గోల్డ్ ఎప్పుడైతే ధరిస్తామో ఒక వైబ్రేషన్ ఫీలింగ్ అనేది వస్తుంది ఒక మంచి ఫీలింగ్ అనే వస్తుంది మంచి వైబ్రేషన్స్ వస్తాయి దాని ఆ అనుకున్నటువంటి ఒక గొప్పతనం అది నువ్వు లోపల బిరువలు పెట్టి మురిసిపోతే అర్థమే ఉందని కాబట్టి అలా కాకుండా ఏం చేస్తారంటే ఏమంటే దాన్ని ఆర్నమెట్గా మార్చేయండి గోల్డ్కున్నారనెట్గా మార్చేయండి లేదు ఆర్నమెటగా కొనేయండి ఇంకా ఇంకా మళ్ళీ దాన్ని మార్చి కంసాల దగ్గర తీసుకెళ్ళి అని చేయించే కంటే అప్పుడు మంచి మంచి డిజైన్స్ వచ్చాయి మనకి చాలా జ్యువెలరీ షాపులో ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చాయి వెళ్ళారా మీకు నచ్చింది కొనుక్కున్నారా వచ్చేసారా ఓసారి ఆయన కొనండి ఓసారి ఆమె కొనండి ఆ తర్వాత పిల్లలు కొట్టు అలా ఎప్పుడు ఒకటి ఏదో కొంటుండే ఏదో ఒకటి చేస్తుండండి మీరు అలా ప్రతి నెల ఖచ్చితంగా మీరు గోల్డ్ కొనాలి దాంట్లో ఎలాంటి సంక్షయాలు లేదు ఓకే మీరు ఒక్క ఒక నెల కనుక కొనడం ఆపేస్తే మళ్ళీ అది ఆగిపోతుంది అది ఎందుకంటే మీరు విషయం చెప్పారు నేను ప్రతి నెల గోల్డ్ కొంటానండి అన్న తర్వాత మీరు ఆపేశారనుకోండి ఆపేసాడు కాబట్టి నేను ఇయ్యని అంటుంది అది అర్థమైందా కొనడం మొదలు పెట్టారండి ఆటోమేటిక్గా కుర్రడు కొంటూనే ఉంటారు ఇక అది అలవాట్ అయిపోతుంది ఆ సమయానికి ఏదో రకంగా డబ్బులు వస్తాయి మీరు కొనకపోతే మీకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలా అలా గోల్డ్ అనేది ఒకటి రెడీ అయిపోతుంది ఇంకేం చేస్తారంటే మీ వచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ ఎట్లా మీరు దానాలకు ఇస్తున్నారు కదా ఇంకొక టెన్ పర్సెంట్ మీ ఫ్యామిలీ కోసం తీసి పెట్టండి ఫ్యామిలీ కోసం తీసి పెట్టడం అంటే అవి సేవింగ్స్ చేయడం అవన్నీ కాదు అవన్నీ మళ్ళీ వేరే లెక్కలు అవన్నీ మీ ఇంకా మీద దాంట్లో చేసుకోండి ఈ టెన్ పర్సెంట్లు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కానీ లేకపోతే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి ఒక టూర్ వేయండి టూరే టూర్ అండ్ ఏదో హైదరాబాద్ పక్కన ఉన్న వరంగల్ ఉంది వరంగల్ బద్దాం ఆ వరంగల్ కిల్లా అవన్నీ చూసారు అట్లా కాదు మంచి ఒక మేఘాలయ మనం ఉన్నది నుంచి చాలా దూర ప్రాంతాలు లేదా వరుసగా పెట్టుకోండి ఈ ఇయర్ నేను ఈ స్టేట్కి వెళ్ళాలి ఈ ఇయర్ ఈ స్టేట్కి వెళ్ళాలి సిక్స్ మంత్స్కి ఒక్కసారి మనం మన దేశంలో ఉన్న ప్రాంతాల్ని చూసే ప్రయత్నాలు చేయండి వన్ ఇయర్కి ఒకసారి విదేశాలు చూసే ప్రయత్నాలు చేయండి అర్థమైంది ఎంత వీలైతే అంత ముందుగా మన భారతదేశం దగ్గర ఉన్న ప్రాంతాలని చూడండి తర్వాత మళ్ళీ మళ్ళీ డిస్టెన్స్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒకేసారి ఉన్న పరంగా మీరు అవన్నీ ఊహించలేకపోవచ్చు అవును దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది కూడా మీకు అలవాటు అయిపోతుంది ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ వారు పిల్లలతో టూర్కి వెళ్ళడం వల్ల అది ఫిక్స్ అయిపోతుంది అది నిజమని నమ్ముతుంది విషయం అప్పుడు అది కూడా ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది నాకు ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది మీరు గోల్డ్ కొన్నారు దాని సరిపడా డబ్బు వస్తుంది టూర్లు వేసారు దాని సరిపడా డబ్బు వస్తుంది ఓకే అలాగే ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే ఫంక్షన్ ఏదైతుందో దానికి గ్రాండ్గా జరపండి ఇప్పుడు మనం ఎట్లా ఎవరి ఇయర్ కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం కదా ఎవరి నేను తిరుపతి పోయి రావాలి పోయి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసి అందరూ పిలవాలి ఓకే అలా ఏదైనా సరే మీద ఒక ప్రోగ్రాము ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కానీ ఆరు నెలలకు ఒకసారి మీ బంధువులందరినీ పిలిచి ఒక ఫంక్షన్ చేయండి ఓకే అర్థమైందా ఏమవుతుందంటే మీకు డబ్బు రావడం అనేది మొదలవుతుంది ఎంత అంటే వాటికి సరిపడే డబ్బు రావాలి కాబట్టి వస్తూనే ఉంటుంది దీంతోనేమవుతుందంటే మీకు ఒక పాజిటివ్ మైండ్ అనేది ఏర్పడుతుంది ఎంత వీలైతే అంత ఎవ్రీ ఇయర్ ఒక ఫంక్షన్ చేయండి ఏది లేదు కనీసం మీ బర్త్ డే ఫంక్షన్ గ్రాండ్గా చేసి అందరి బంధువులు ఇలా ఫ్రెండ్స్ని అందరూ పిలవంటాయి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఇన్నర్ మైండ్ అనేది సంతృప్తి చెందుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే అంతకు రేటు ఇప్పుడు డబ్బునేది ఆకర్షిస్తుంది మన సబ్జెక్టులకు వచ్చారు డబ్బు సంప్రదాయ స్వీయంలోకి వచ్చేసారు దాంతోపాటు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇవి ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి విశ్వం ఇంకా అంతకంతకు ఇవ్వడం అనేది మొదలవుతుంది మీరు ఏదో వచ్చేసాయి అఫర్మేషన్ చేస్తున్న డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ చేయలేదు అనుకోండి ఎందుకు చేయాలి ఖర్చు పెట్టడానికి చేయాలి ఖర్చు పెడితేనే డబ్బు వస్తుంది ఖర్చు పెట్టడానికి మనం ఈ ప్రోగ్రామ్స్ అని ఫిక్స్ చేసుకోవాలి అర్థమైందా రేపు దేనికని ఖర్చు పెడతారు మీరు డబ్బు వస్తుందండి దేనికని ఖర్చు పెడతారు అప్పుడు స్టక్ అయిపోయింది రావడం అనేది ఆగిపోతుంది ఇప్పుడు చెత్త పుట్టింది నిండింది దాంట్లో మళ్ళీ కలుగుతాం మనం దాన్ని ఖాళీ చేస్తేనే మళ్ళీ నింపుతాం మనం అలాగే డబ్బు వచ్చింది దాన్ని ఖర్చు పెడకపోతే డబ్బు రాదు మళ్ళీ మీ దగ్గరికి బ్యాంక్లను దాంట్లో ఫిక్స్ డిపాజిట్ చేసేసి అలా పెట్టేస్తారు రాదు మరి ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది ఎలా ఖర్చు పెట్టాలి ఇలా వీటికి ఖర్చు పెట్టండి అర్థమవుతుందా ఫస్ట్ గోల్డ్ కొనండి ఎవ్రీ మంత్ తర్వాత టూర్ లేండి తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక ఫంక్షన్ పెట్టండి ఇంట్లో ఏదో ఫంక్షన్ లేదు మీ పాప బర్త్డే అయినా సరే ఎవరి బర్త్డే అయినా సరే లేదా మీ బర్త్డే అయినా సరే గ్రాండ్గా జరపండి లేదు ఎవ్రీ ఇయర్ ఏమో మీకు అవి ఎట్లా ఉంటాయి కాబట్టి అవన్నీ సరిగ్గా జరపండి అవి అవి నమ్మకాలు మీ అంతే తప్ప ఒక ఖర్చు పెట్టడానికి అవన్నీ కారణాలు మనకంతే అంతే అలాగే చేయండి మొత్తానికి ఎవ్రీ ఇయర్ ఒక మంచి గ్రాండ్ ఫంక్షన్ చేయండి దానికి ఖర్చు పెట్టండి ఓకే అప్పుడప్పుడు సరదాగా మీరు ఫ్రెండ్స్తో వాళ్ళు వాళ్ళు బయట తిరగడారని ఖర్చు పెట్టండి మీరు ఎక్కడ కూడా దేనికి కూడా పిస్థానం చేయద్దు మీ యొక్క ఏదైతే ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నారో మీకోసం దానికి ఎక్కడ కూడా వెనుక రావద్దు అది ఎంత ఖర్చు అయినా సరే యాభై వేలు కావచ్చు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు మీకు ఇది నచ్చింది కొనేండి అంతే నీకేమవసరం లేదు పది పది లక్షల రూపాయల వస్తువు నీకేమవసరం అని ఎవరన్నా సరే మీకు సంబంధం లేదు మీకు నచ్చింది అంతే ఇంతకుముందు కూడా చెప్పాను ప్రపంచంలో అతి విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి వాటి గురించి మనకు తెలియదు ఒకసారి చర్చ్ చేయండి దాంట్లో మీకు ఏం నచ్చిందో కొనండి ఎవరితో మీకు సంబంధం లేదు కొందరు రిల్లల్లో చూస్తానండి అవి కాస్ట్లీ రిచ్ రిచ్ ఐటమ్స్ అండి అవును అది చూస్తే ఎంత చిన్న ఐటెం ఉంటుంది పది లక్షలు ఒక బ్యాగ్ ఉంది రెండు లక్షలు హ్యాండ్ బ్యాగ్ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు హ్యాండ్ బ్యాగ్ అయింది మూడు లక్షలు ఐదు లక్షలు ఉండడం దాని క్వాలిటీ ఏంటి అవన్నీ మీకు తెలియదు కాబట్టి మీకు నచ్చిందా కొనండి అంతే ఎవరు ఎవరేమో అనుకుంటారు ఎవరు అంటారు మీకు సంబంధం లేదు ఎంత వీలైతే అంత మీ ఆత్మకు తృప్తిని ఇస్తారో ఎంత ఆనందాన్ని ఇస్తారో అంతకు రెట్టింపు వందల వేల రేట్ల డబ్బు నాకు ఖర్చు బా కాబట్టి డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి విలాసాలకు కానీ లేకపోతే సరదాలకు కానీ వాళ్ళు లేకపోతే ఎలా చేయాలనేది మనకు తెలియదు ఆ పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేస్తాం మనం అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా మీకు అర్థం కాకుండా ఈ విధంగా ఖర్చు పెట్టండి ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వచ్చేస్తుంది హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎక్కడ కూడా పిస్తున్నా తననించదు మీరు ఖర్చు పెట్టే విషయంలో ఆ ఇంట్లో మీకేమీ కావాలి అన్ని వస్తువులు కొనేసుకోండి ఒక పాప ఉంది ఒక పాప ఒక వస్తువు నచ్చింది కొనేస్తుంది అంతే ఇది ఎందుకు తెచ్చావని మాత్రం మా అమ్మాయి కనకండి అప్పుడు మార్కెట్ వెళ్ళి వస్తువు నచ్చింది తీసుకొచ్చేస్తుంది నీకేం నీకేమవసరం ఇది ఎందుకు తెచ్చావు చిన్నపిల్లవు కదా నీకేం తెలుసు ఏమనగండి వస్తువులు ఇంటికి రావడం అనేది సమృద్ధికి కారణం అవుతుంది ఇంటికి కొత్త కొత్త వస్తువులు మన ఇంట్లోకి వచ్చాయంటే సమృద్ధి తోడవుతుంది ఇంట్లో ఆ విషయం మీకు తెలియదు దానివల్ల ఏమవుతుందంటే ఇల్లు ఎప్పుడు సంపూర్ణంగా సమృద్ధిగా ఉంటుంది దాంతోపాటు డబ్బు వస్తుంది వస్తువులు రావడం మొదలైందంటే మీకు డబ్బు రావడం అనేది మొదలైందని అర్థం గిఫ్ట్లు వస్తాయి మీకు ఇప్పటిదాకా మీ మొహన్కి ఏనాడు ఏనాడు ఎవరికి ఒక గిఫ్ట్ ఇచ్చిన మొహన్ కాదు ఆ పాపన పోలేదు ఎందుకంటే మనకు ఇవ్వాలనే ఆలోచన కూడా రాదు ఎప్పుడు నా క్లాస్కి వచ్చిన తర్వాత చాలామంది చాలామంది గిఫ్ట్స్ వస్తున్నారు మీరు ఎంత గిఫ్ట్స్ ఇస్తే అంత పొందగలుగుతారు మీరు కాబట్టి ఎంత వీలైతే అంత గిఫ్ట్స్ ఇవ్వండి అది అమ్మాయి కూడా చెప్పాను చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో ఒక బొగ్గు పెట్టి చాక్లెట్ జేబులో పెట్టుకోండి మ్యాక్సిమం పిల్లలకి చాక్లెట్స్ పనిచేయండి ఒక హ్యాపీనెస్ వాళ్ళు మిమ్మల్ని చాక్లెట్ మా అమ్మని పిలుస్తారు వాళ్ళు ఏం పోయేదేముంది ఇవ్వడం నేర్చుకోండి ఎంత వీలైనంత ఖర్చు పెట్టండి ఎంత వీలదంత ఇవ్వడం నేర్చుకోండి ఎంత విలేదంత గిఫ్ట్స్ ఇవ్వండి అంత గటం మీరు పొందగలుగుతారు మీరు ఒక సమయం తర్వాత ఊహిస్తే అసలు ఆలోచిస్తే ఎలా ఉన్న లైఫ్ ఎలా మారిపోయింది మీరే ఆశ్చర్యపోతారు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీరు పాటించడం మొదలు పెట్టండి ఒక్కొక్కటి ఒకటి అమలు చేయడం మొదలు పెట్టండి మీతో పాటు మీ పిల్లలకు నేర్పించండి మీ ఆవిడకి నేర్పించండి మీ ఆయనకు నేర్పించండి మీ చుట్టుపక్కల ఉన్న బంధువులకు నేర్పించండి అందరూ హ్యాపీగా జాయిఫుగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య కృష్ణ సంగారం